रामू, रामू, रे रामू, ले रा, बड़ी आलस्य अयितुंदी అమ్మా, ఈరోజు నువ్వు నాకు ఆ బొమ్మ వేస్తా అన్నావు కదా? అవునరా. నిజంగా? హా, నువ్వు ముందులే బడికి తయారు కాపు. రాము, తొందరగా రారా. ఆ, వస్తున్నా. ఇది ఆడుకునే బొమ్మ కాదు, దేవుని విగ్రహం. సరే తీసుకో. ఎంత? 20. సార్ చెప్పింది మంచిగా విను, మంచిగా చదువుకో. సరేనా, పో. ఈ బొమ్మ నీ బడిలో అందరూ చూపించిన, అందరికి నచ్చింది. అది బొమ్మ కాదురా, దేవుడు. దేవుడు అంటే? దేవుడు అంటే మనల్ని జాగ్రత్తగా చూసుకునేవాడు, కష్టాల్లో మనల్ని ఆదుకునేవాడు. మరి నాకు కూడా సాయం చేస్తాడా? హా, అయినందరికీ సాయం చేస్తాడు. అమ్మా, ఏమైందమ్మా?
నానా నానా తొందరగా. హా ఏమైంది? ఏమైంది? అయ్యో రక్తం వస్తుంది. దా సైకిల్ మీద కూర్చో. రాము రాము 5 నిమిషాలు ఆగురా, అన్నం అవుతుంది. అమ్మా ఇప్పుడు నీ కాళ్ళకి ఎట్లుంది? ఇప్పుడు బాగానే ఉందిరా. మరి కొత్త చెప్పులు కొనుక్కోవచ్చు కదా, అవి పాతగానే. కూలీ పైసలు వచ్చినాక కొంటారా? నేను పెద్దగానాక నీ కొత్త చెప్పులు కొనిస్తా. ఏం కావాలి అంకుల్? ఈ చెప్పులు ఎంత? 100. ఒక టాలే కదండా. రెండిటికి అమ్మా నా పైసలు ఇయ్యు. పైసలు ఎక్కడిరా? మొన్న అమ్మమ్మ ఏదన్నా కొనుక్కోమని ఇచ్చింది కదా, అవే ఇయ్యు. ఎందుకు? అన్నం కావాలి నాకు. అంకుల్ చెప్పులు ఎంత? 100 రూపాయలు. 50కి ఇచ్చు కదా. రావు. నీకు తెలుసా ఇప్పుడు మా దగ్గర 40 రూపాయలు ఉన్నాయి. ఇంకా 40 రూపాయలు జమ కాగానే మనం ఇద్దాం కలిసి అమ్మకి కొత్త చెప్పులు కొందాం. మళ్ళా మరాత్రి పండుకోగానే మనం కొత్త చెప్పులు అమ్మకు తొడిగిద్దాం. అమ్మ పొద్దున్న లేచినాక ఆ కొత్త చెప్పులు చూసి ఖుషి అవుతుంది. అప్పుడు మనం ఏం చేయనట్టు ఉండాలి. Thank you.
అంకుల్ ఏమి పరిస్కో నాకు చెప్పలేదు అంకుల్. 100 రూపాయలు ఇచ్చి తీసుకపో రావు అవి. అంకుల్ ప్లీజ్ అంకుల్ ఇవ్వండి అంకుల్. రావని చెప్పినా కదా. అంకుల్ నేను మళ్ళీ ఇస్తా అంకుల్ ప్లీజ్ అంకుల్ ఇవ్వండి అంకుల్. రావని చెప్పినా కదా. ఒకసారి చెప్తే అర్థం కాదా. అంకుల్ కావాలంటే బొమ్మ తీసుకున్నాక చెప్పలేండి అంకుల్. ఎప్పుడు కాకపోతే మళ్ళీ ఎప్పుడైనా అంకుల్ ప్లీజ్ అంకుల్. అమ్మా 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 ఏ రాము మీ అవ్వ పొలంకైందిరా. అమ్మా అమ్మా అమ్మా
రాము